ఇవాళ జరగబోయే నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేమాల్ తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. సాగర్ ద్వీపం అలాగే కుబుపరా మధ్య బంగ్లాదేశ్ ను ఆనుకునున్న పశ్చిమ బెంగాల్లో తీరం దాటింది తుఫాన్. రేమాల్ తుఫాన్ తీరం దాటే సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీర ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. రేమాల్ తుఫాన్ ప్రభావంతో బెంగాల్తో పాటుగా బంగ్లాదేశ్ తీర ప్రాంతం త్రిపుర మేఘాలయలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సహాయక చర్యల కోసం 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. దీంతో సామాగ్రితో సహా తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. రేమాల్ తుఫాన్పై ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఎన్డీఆర్ఎఫ్ నేవీ అధికారులను ఆదేశించారు. కోల్కతాలో భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. పశ్చిమ బెంగాల్ తీర జిల్లాలపై రేమాల్ తుఫాను పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ అధికారులతో సహాయక చర్యలపై సమీక్షించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ శివార్లోని మేడ్చల్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కీసర ఘట్కేసర మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. రేమాల్ తీవ్ర తుఫాను శ్రీకాకుళం జిల్లాపై కూడా ప్రభావం చూపిస్తోంది. తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఆందోళనకి గురయ్యారు. నారాయణపేట జిల్లా కోస్గిలో గాలివాన దుమారానికి ఆదివారం సంత మొత్తం చెల్లా చెదరైపోయింది. కూరగాయలన్నీ కొట్టుకుపోయాయి. ఒక రైస్ మిల్ యంత్రాలు విరిగిపడ్డాయి. మేడ్చల్ జిల్లాలోని ఫిర్జాదిగూడ పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్స్ ముందు ఒక తాటి చెట్టుపై పిడుగు పడింది. మంటలకి చెట్టు మొత్తం కాలిపోయింది. తెలంగాణ రాష్ట్ర గీతానికి తుది మెరుగులు దిద్దుతున్నారు సీఎం రేవంత్. గీతంలో మార్పులపై ప్రముఖ కవి అందశ్రీ సంగీత దర్శకుడు కీరవాణితో చర్చించారు. ధాన్యం అమ్మకాల కోసం పిలిచిన టెండర్లలో అవకతవకలు జరిగాయని ధ్వజమెత్తారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ దోపిడీకి తెరలేపింది అన్నారు. రాష్ట్రంలో కుంభకోణాల కుంభమేళా జరుగుతోంది అన్నారు కేటీఆర్. మిల్లర్లతో కుంభకై భారీ స్కామ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల మాటల్లో ఎలాంటి నిజం లేదు అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు సన్నబియ్యమే కొనకుండా స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ సర్కార్ కంటే వేగంగా ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు ఉత్తమ్. 3 రోజుల్లోనే రైతుల అకౌంట్స్ లో డబ్బులు కూడా వేశామన్నారు. బీఆర్ఎస్ నేతలు ఓర్వలెక్కి ఉత్తమ్పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. కార్నింగ్ సంస్థతో ఎలాంటి ఎంఓయూ కుదుర్చుకోలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్నారు. అమెరికా సియేటల్లో TV9 తో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు. తెలంగాణ కోసం తామే ఎక్కువగా పోరాడామన్నారు. మంత్రి ఉత్తమ్ వి ఉత్తమ్ మాటలే అన్నారు బీజేపీ నేత మహేశ్వరరెడ్డి. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేశారంటూ విమర్శించారు. ఎన్నికల్లో కలిసి పనిచేసిన బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు కూడా కలిసే చేస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అప్పులకు బీఆర్ఎస్దే బాధ్యత అన్నారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతుల కోసమే పనిచేస్తారన్నారు మంత్రి తుమ్మల. రైతు బంధు రుణమాఫీపై అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ ప్రలోభాలకు దిగిందంటూ కేంద్ర రాష్ట్ర అధికారులకు లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఓట్ల కొనుగోలుకు తెరలేపిందంటూ ఆరోపించారు. ఏపీలో కౌంటింగ్ కి కౌంటౌన్ నడుస్తోంది. అల్లర్లు జరగడానికి ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు విజయవాడ సిపి రామకృష్ణ. విజయవాడలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందన్నారు సిపి. అల్లరి ముక్కలపై ప్రత్యేక దృష్టి సారించారు. 127 మందిపై సస్పెక్టెడ్ షీట్ ఓపెన్ చేశామన్నారు. స్టాంప్ వేయలేదన్న కారణంతో పోస్టల్ బ్యాలెట్ ను చెల్లని ఓటుగా పరిగణించొద్దని ఈసీ తెలిపింది. ఆర్వో సంతకమున్నా కూడా చెల్లుతాయని తెలిపింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ ప్రయత్నించిందని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. ఈ కుట్రలకి పోలీసులు కూడా సహకరిస్తున్నారు అన్నారు.
ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో ఈసీ విఫలమైందన్నారు మంత్రి కాకాణి. నెల్లూరు జిల్లాలో జరిగిన హింసకు బాధ్యత వహించాలి అన్నారు. తాడిపత్రి అల్లర్లపై చర్యలు చేపట్టారు అధికారులు. విధుల్లో ఉన్న స్పెషల్ బ్రాంచ్ సీఐపై చర్యలు తీసుకున్నారు. సీఐ జాకీర్ హుస్సేని విధుల నుంచి తొలగించారు. ధర్మవరం వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయొద్దని జిల్లా ఎస్పీని కోరారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అల్లర్లతో వారికి సంబంధం లేదన్నారు. పాణ్యం ఆర్జీఎం కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, దీనిపై అధికారులకి ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. పోలీస్ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంత్రి జూపల్లిపై అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి. కేసీఆర్పై యుద్దం చేస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కత్తి తీశారని, ఇప్పుడు ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టారంటూ విమర్శించారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. నల్గొండ జిల్లా విష్ణుపురం రైల్వే జంక్షన్ దగ్గర గూడ్స్ రైలు నుంచి రెండు బోగీలు పక్కకొరిగిపోయాయి. రైల్వే సిబ్బంది యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. గూడ్స్ రైలు కావడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ రూట్లో ప్రయాణించే రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఏపీ ఎక్స్ప్రెస్ గంటకు పైగా నిలిచిపోయింది. ఏసీలు పనిచేయకపోవడంతో రైలు నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు రైల్వే సిబ్బంది. హిమాచల్ సాగర్ ఓఆర్ఆర్పై ఆరు కార్లు వరుసగా ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ కార్లలో ఉన్నవారు స్వల్పంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ హాస్పిటల్ సమీపంలో ఒక కారులో హఠాత్తుగా మంటలొచ్చాయి. మారుతి రిడ్స్ కార్ పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్ లో సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 31 మందిని అరెస్ట్ చేశారు. 713 సెల్ ఫోన్లు, 2 కంప్యూటర్లు, 1 ల్యాప్టాప్, స్కూటర్, ఆటోరిక్షాను స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన 13 మంది మిలీషియా సభ్యులు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఎదుట లొంగిపోయారు. పెద్దపైలు ఏరియా కమిటీలో కీలక పాత్ర పోషించిన వీరంతా గిన్నెలకోట, ఇంజరి, జామిగూడ పంచాయతీలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వేసవి సెలవులు ముగుస్తూ ఉండడంతో హైదరాబాద్ జూ పార్క్ లో సందడి పెరిగింది. ఒక్కరోజే 30,000 మంది రావడం సరికొత్త రికార్డ్ అని చెప్తున్నారు జూ అధికారులు. విశాఖ కేజీహెచ్ లో కీచక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో బాధితురాలైన బాలిక పరీక్షల కోసం వెళ్తే అసభ్యంగా ప్రవర్తించాడు ఉద్యోగి. అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని విమర్శించారు ప్రధాని మోదీ. యూపీ మిర్జాపూర్ లో ప్రచారం చేపట్టారు ఆయన. నష్టాల్లో ఉన్న షేర్లతో ఇండియా కూటమిని పోల్చారు మోదీ. నష్టాల్లో ఉన్న కంపెనీ షేర్లను ఎవరూ కొనరని, కూటమికి ఓటేసిన వృధా అవుతుందని విమర్శించారు. కేంద్రం ఏం చేసినా ఎవ్వరూ అడిగే పరిస్థితి లేదు అన్నారు రాహుల్ గాంధీ. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు దేశ సంపదని దోచిపెడుతున్నారంటూ ఆరోపించారు. హిమాచల్ సిర్మౌర్ జిల్లాలో ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ 10 ఏళ్లలో పేదలు, రైతులు, యువతకు బీజేపీ సర్కార్ ఏమీ చేయలేదన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 400కు పైగా సీట్లను గెలుచుకుంటామన్నారు. పంజాబ్ లో ప్రచారాన్ని హోరెత్తించారు ప్రియాంక గాంధీ. చండీగఢ్ పాటియాలాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మత రాజకీయాలతో ప్రధాని మోదీ 2 సార్లు అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కూడా అదే పంధాన్ని ఎంచుకున్నారని విమర్శించారు ప్రియాంక. వారణాసిలో ప్రధాని మోదీ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. కాశీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రసంగంపై మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రధాని స్థాయి మాటలు మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇండియా కూటమి నేతలు ముజరా చేయడానికి కూడా సిద్దమని ప్రధాని మోదీ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మోదీ వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ కూడా మండిపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉన్నవారు ఇలాంటి మాటలు మాట్లాడొద్దన్నారు. రాహుల్ మళ్లీ మళ్లీ అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు అనురాగ్ ఠాకూర్. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డాయన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ దేశం కోసం ప్రతి క్షణం వెచ్చించారు అన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. లుధియానాలో మేధావులు, వ్యాపారవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ఢిల్లీ కృష్ణానగర్ లో ఒక అపార్ట్మెంట్ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 3 సజీవ దహనమైపోయారు. 4 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా తగలబడిపోయింది. ఉత్తరాదిన రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలో ఎండల తీవ్రతకి జనం అల్లాడిపోతున్నారు. రాజస్థాన్ లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని సాగర్పూర్ ఫ్లైఓవర్ పైన ఒక కారు మంటల్లో చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయింది. పోలీసులు రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేశారు. పంజాబ్ లో పోలీసులు భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. తల్కాజీ జిల్లాలో మొత్తం 5.47 కేజీల హెరాయిన్ పట్టుకున్నారు.
నాసిక్లో నగల దుకాణాలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. 26 కోట్ల నగదుతో పాటుగా 90 కోట్ల విలువైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ ఫైనల్లో మూడవసారి ఛాంపియన్ గా అవతరించింది కోల్కతా నైట్ రైడర్స్. హైదరాబాద్ సన్ రైజర్స్ పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. హైదరాబాద్ 113 పరుగులు